నా పేరు శ్రీహర్ష, టీచర్గా పనిచేస్తున్నాను. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం మామిడిపల్లి గ్రామం. మా జిల్లా వరకు చెప్పుకోవాల్సి వస్తే ఫైనాన్షియల్ క్యాపిటల్గా పేర్కొంటారు. అదే కాకుండా చారిత్రాత్మకమైన సింహాచలం దేవస్థానం, ప్రకృతికి అలవాలమైన అరకు వ్యాలీ, బుర్రా గుహలు, అనంతగిరి కొండలు, సముద్ర తీరం, ఇలాగా విశాఖపట్నం జిల్లాలో చాలా రకాలైన విషయాలు మనకి కనిపిస్తాయి. ఈ కోవిడ్ టైంలో పిల్లలకి మినిమం లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా అవ్వాలి, వాళ్ళకి ఎలాగ పాస్ చేయాలి కమ్యూనికేషన్ అనుకుంటున్న టైంలో నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. అదే ZIEP ఇన్నోవేటివ్ పాఠశాల. దీని ద్వారా పిల్లలకి మనం మినిమం లెర్నింగ్ అవుట్కమ్స్ని ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు, జూమ్ ద్వారా, లేకపోతే వాట్సాప్ ద్వారా, లేకపోతే ఇతరత్ర ప్రయత్నాల ద్వారా పిల్లలకి హైటెక్ లోటెక్ నోటెక్ ఉన్న విషయంలో ఎలాగైనా వాళ్ళకి ఎలా తెలియజేయచ్చు అన్నది దీని ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. అదే కాకుండా ఆల్రౌండ్ మ్యాంగోస్ ఆల్రౌండ్ ద ఇయర్ అని బ్లూమ్స్ టాక్సానమీ ద్వారా పాఠం వివరించడం మా ట్రైనర్ నవ్య గారు చాలా చక్కగా విశదీకరించారు. పిల్లవాళ్ళకి ఎంత చక్కగా మనం మన దగ్గర ఉన్న మినిమం సోర్సెస్తో, అంటే ZIE తాలూకా ప్రధాన లక్ష్యం ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి వాళ్ళకి ఎంతవరకు మనం నేర్పవచ్చు, ఎన్ని రకాలుగా చేయవచ్చు అన్న విషయం వెబ్సైట్ ద్వారా కానీ, లేకపోతే మిగతా టీచర్ల అనుభవాల ద్వారా కానీ చాలా చక్కగా నేర్చుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మేమంటూ పిల్లలకి ఇంతకన్నా చక్కగా విద్యను అందించగలమని అభిప్రాయం భావన ఏర్పడింది. ఈ పాఠశాల, ఈ ఐపీ ఇన్నోవేటివ్ పాఠశాల ద్వారా మినిమం లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంత మేర పిల్లలకి చేరవచ్చు, అందివ్వగలం అన్నది తెలుసుకోవడం జరిగింది. చాలా చక్కనైన కార్యక్రమానికి మేము కూడా భాగస్వామైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.